నమస్కారం. సుమన్ టీవీ వార్తలకి స్వాగతం. డిజిటల్ మీడియాలో సుమన్ టీవీ ప్రభంజనం సృష్టిస్తున్నది. ఎవరి మొబైల్లో చూసినా సుమన్ టీవీ ఇంటర్వ్యూలే కనబడుతున్నాయి. వందలాది యూట్యూబ్ ఛానల్స్ వచ్చినా వస్తున్నా సుమన్ టీవీ ధాటికి తట్టుకోలేని పరిస్థితే. ఇందుకు సుమన్ టీవీ యాజమాన్యాన్ని అభినందించి తీరవలసిందే. సూపర్ సార్, అప్పుడు చదివి వింటున్నట్టే అనిపిస్తుంది. సార్, అప్పట్లో అసలు న్యూస్ రీడర్ అంటే ఇంకా శాంతి స్వరూప్ గారే. నాకు ఉద్యోగం ఇచ్చిందే వార్తలు చదవటానికి, పొగడ్తకి. నేనేమాత్రం అర్హుణ్ణి కాదు. ప్రేక్షకులే ఆశీర్వదించి అప్పుడు అభిమానించి ఆదరించారు. అంటే ఆంగ్ల పదం చెప్పడం ఇష్టం లేక వ్యాఖ్యాత. అప్పుడు ఎడిటింగ్ కి అవకాశం లేదు, లేదు. నేను చదివిన విషాద వార్తలు, ఆవిడ మరణించిన సంగతి సాయంత్రం దాకా ప్రకటించలేదు. తల్లి కొడుకు ఇద్దరు మరణాలని మీరే చెప్పాల్సి వచ్చింది. రెండు చాలా ఘాతుకమైనవి. సంతోషకరంగా మీరు చదివిన వార్త ఏదన్నా గుర్తుందా సార్? ఈ సంతోషం కంటే ఇంకోటి పై ఎత్తులు వస్తుంది, దానికంటే ఇంకోటి పై ఎత్తులు. విషాదం అలా కాదు, విషాదం హృదయంలో చివరి మెట్టును తగులుతుంది. మనిషికి గొప్ప విషాదం మరణం, దానికి మించిన విషాదం లేదు. చివరిలో దేవుడు ఏంటంటే తనకి తెలియకుండా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, లుకేమియా అంటారు. 10 ఏళ్ళు యుద్ధం చేశాం. పిల్లలిద్దరూ వస్తారా అని అడిగింది 2 రోజులు ముందు. అయ్యో అదేంటి, వాళ్ళు వచ్చేదాకా ఉంటానంటావా అని పిచ్చిగా మాట్లాడకలేను. లేదు, ఇద్దరు పిల్లల్ని చేతితో పట్టుకుని నేను మంచం అలా కూర్చున్నాను. ఆడిస్తాడు ఆట. నిప్పులో చెయ్యి పెట్టినప్పుడు కానీ కాలిన నొప్పి తెలియదు. ఇది ఇంకోటి చెప్పుకుంటే ఈయన ఏదో మాత్రం కొంచెం ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. అనుభవించాలని నేను కోరుకోవట్లేదు, అవతల వాళ్ళు ఎవరు కూడా అనుభవించు. ప్రవహిస్తున్న నది, దానికి రాయి అడ్డపడితే ఫస్ట్ దాన్ని తోసేయదు, తప్పించుకుని వెళుతుంది. తప్పించుకుని వెళ్ళటానికి కూడా వీల్లేనంతగా అడ్డుపడితే దాని శక్తినంతా కూడా తీసుకుని కొట్టేస్తుంది. ఈ సమాజంలో బలహీన వర్గం వాడు కూడా అంతే. నువ్వు వాడిని తొక్కటానికి ప్రయత్నించకు, ఏదో ఒకరోజు వాడి శక్తి అంతా కూలదీసుకుని ఏకమై సమాజాన్ని తలకిందులు చేస్తాడు. రోజారాణి గారిని వివాహం చేసుకున్నాక, మా పెళ్ళి 1980 ఆగస్టు 21న జరిగింది. అది కూడా యాదగిరిగుట్టలో జరిగింది, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆయన ఆశీర్వాదాలతో జరిగింది. తను చాలా చాలా ఓపిక గల మనిషి కాబట్టే నన్ను వరించింది. అయ్యో, తను అంటే ఈ నాటకాలని లేకపోతే ఈ సభలని వీడికి తిరుగుతుండేవాడిని. ఇంత నాటకాలు ఇంట్లో వేసేవాడిని కాదు, బయటే అన్నిటినీ భరించేది, పిల్లల్ని చూసుకునేది. చివరిలో దేవుడు ఏంటంటే తనకి తెలియకుండా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, లుకేమియా అంటారు. అంటే తెలుసుకోవడానికే లేట్ అయిందా సార్? అసలు అది అలాగే ఉంటుంది, త్వరగా బయటపడదు. బయటపడేటప్పటికి మన శరీరంలో ఉండే తెల్ల కణాలు ఉంటాయి, వైట్ సెల్స్ అంటారు. అవి మనకి సామాన్యంగా 10,000 ఉండాలి, లక్షల్లోకి పెరిగిపోతాయి. దానివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా పోతుంది, మనం తట్టుకోలేమన్నమాట. తను స్టూడియోకి వచ్చేది, తను డ్యూటీ చేసుకునేది. ఒకరోజు అలా వచ్చి నడవలేకపోయింది స్టూడియోలో, ఆ గోడ పట్టుకుని నడుస్తూ ఉంటే ఏమైంది ఏమైంది అంటే సరే. అలాగే ఆ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూశారు, చూసి ఈ టెస్టులు చేయించు అని ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంటి దాకా వెళ్ళాము, తను ఏదో భోంచేసి పడుకుంది.
మామూలుగా ఉండే ఒక సాధారణ మొగుళ్ళగా నేను ఇంట్రెస్ట్ పట్టి ఆయన అలసిపోయిందిరే పడుకుందని పడుకున్నాను. మర్నాడు పొద్దున్న నేను లేచి షటిల్ ఆడటానికి వెళ్ళిపోయాను. అంటే నా నిర్లక్ష్యం. అయితే మర్నాడు పొద్దున 8:30కి డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. శాంతి చెప్పాను తీసుకెళ్ళావు ఆ రోజా నేను. సార్ నువ్వు తీసుకుపోవాయా నాకు తెలుసు. అంటే ఆయన తెలంగాణ డాక్టర్. నేను వస్తున్నా తీసుకుపోతాను లేసారి ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళాను పక్కనే మా ఇంటి పక్కనే డాక్టర్ గారు ఉండేవారు. తీసుకెళ్ళి ప్యాథాలజిస్ట్ బ్లడ్ టెస్ట్ అవి ఇవి రాసారు చేయండి. సామాన్యంగా రిపోర్ట్స్ మనం పొద్దునిస్తే సాయంత్రం వస్తాయి. నేను రిపోర్ట్స్ ఇచ్చేది బ్లడ్ ఇచ్చి టెస్ట్ చేసి ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తుంటే ఈయన ఫోన్ చేశారు. ఎవరు బ్లడ్ టెస్ట్ చేసిన ఆయన శాంతి ఒక్కసారి మా దగ్గరికి వస్తావా నువ్వు. నేను అనుకునేది ఏంటంటే హెమోగ్లోబిన్ తగ్గిపోయి ఉంటుంది బాగా వీక్ అయిపోయింది కదా అని వెళ్ళాను. వెళితే ఆయన నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి పళ్ళరసం ఇచ్చి నువ్వు ఏం కంగారు లేదు నేను చెప్తాను అది అసలు విషయం చెప్పడు సార్ ఏమైంది చెప్పండి ఏం లేదు అంత ఇప్పుడు కొత్త అసలు అప్పుడు ఆయన పిలిచాడు. ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చినాయి నువ్వు భయపడక్కర్లేదు ఇది వచ్చి దీంతో బతికిన వాళ్ళు 20 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఓకే సరిగ్గా అప్పుడు ఆయన క్లినిక్లో నుంచి ఒక అతను వెళుతున్నాడు. ఆయన ఫ్రమ్ 20 ఇయర్స్ ఈజ్ ఏ క్రానిక్ పేషెంట్ లుకేమియా పేషెంట్. ఓకే అది ఒక్కొక్కళ్ళ అదృష్టం మనం ఏం చెప్పలేము. ఇక అప్పటి నుంచి మొదలైనాయమ్మ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు ఇంటర్ చదువుతున్నారు పెద్దవాడు వాడు ఐఐటి రాశాడు వెళ్ళాలి అది చెప్పుకోలేని పరీక్ష. ఇంకోటి ఏంటి అంటే నాకు తెలుసు ఇది ఓడిపోయే యుద్ధం మనం గెలవలేమనేది మనకు తెలుసు అయినా చెయ్యాలి వదిలేలేంగా. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిమ్స్కి వెళ్ళాం. ఆయన డాక్టర్ రఘునాథరావు గారు అని ఆయన ఉన్నారు. ఆయన పాప మమ్మల్ని ఆయన కుటుంబ సభ్యుల్లాగా దగ్గర తీసుకుని చేసి మీరేం బాధపడద్దు భయపడద్దు నేను చేస్తాను చేశారు. 10 ఏళ్ళు యుద్ధం చేశాం. చివరిలో ఈ లోపల పెద్దవాడికి ఐఐటి వచ్చింది వాడు వెళ్ళాడు. చిన్నవాడు ఐఐటికి బెనారస్లో వచ్చింది బెనారస్ హిందూ యూనివర్సిటీలో వాడు అక్కడికి వెళ్ళాడు. అన్నిటికంటే ఒక అంటే కొన్ని నాటకీయంగా ఉంటాయి తలుచుకుంటే నిజమేనా అనిపిస్తుంది. చివరి రోజున అంటే 2009 మే 9వ తారీఖు పెద్దవాడు అమెరికాలో ఉన్నాడు. చిన్నవాడు వాడికి ఇంటర్న్షిప్ వచ్చింది ఐఐటీలో అది కూడా ఇక్కడ జపాన్లో. ఆ ప్రొఫెసరు జపాన్ ప్రొఫెసరు ముందు నేను నీ కుత్తి ఇక్కడ చదువుకోవటానికి స్కాలర్షిప్ ఇస్తాను తక్కి నేను ఖర్చులు పెట్టుకోవాలన్నాడు. నన్ను పెట్టుకుంటారా వెళ్ళు తప్పకుండా అదే వాళ్ళ అమ్మని అడిగాడు. అయ్యో తప్పకుండా వెళ్ళు నువ్వు వెళ్ళి అక్కడ వచ్చే నాన్న నీకు నాకు తగ్గిపోతుంది అందరం కలిసి అన్నయ్య దగ్గరికి అమెరికా వెళ్దాము. సరే వీడు ఆ రోజు జపాన్ వెళ్ళాలండి. పెద్దవాడు కూడా వచ్చాడు. ఆ రోజు సాయంత్రం 7:00కి చిన్నవాడి ఫ్లైట్ 5:00కి ఈవిడ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. ఒకటే ఏంటంటే ఆవిడ కోరిక పిల్లలిద్దరూ వస్తారా అని అడిగింది 2 రోజులు ముందు. అయ్యో అదేంటి వాళ్ళు వచ్చేదాకా ఉంటానంటావా అని పిచ్చిగా మాట్లాడక లేదు మనం కలిసి యుద్ధం చేస్తున్నాం నథింగ్ టు వరీ. ఇద్దరు పిల్లల్ని చేతితో పట్టుకుని నేను మనసం అలా కూర్చున్నాను. ఆడిస్తాడు ఆట అది మనం ఏం చేయలేం. అంటే ఇదంతా వేదాంతంలా కనబడుతుంది. నిప్పులో చెయ్యి పెట్టినప్పుడు కానీ కాలిన నొప్పి తెలియదు. ఇది ఇంకోటి చెప్పుకుంటే ఈయన ఏదో మతం కొంచెం ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. అనుభవించాలని నేను కోరుకోవట్లేదు. అవతల వాళ్ళు ఎవరు కూడా అనుభవించదు. మనకి తెలిసి రాదు తెలిసి ఆగదు అందుకే అలా
ఇప్పటికీ అంటే అది భ్రమ అనుకోవాలో అనురాగం అనుకోవాలో ఒక్కొక్కసారి తను ఇంకా ఇంట్లో తిరగాడుతున్నట్టే ఉంటుంది. సందర్భాలు ఉన్నాయి కొన్ని. నేను అర్ధరాత్రి లేచి వచ్చి ఎక్కడుంది అని అడిగిన తర్వాత ఓ మళ్ళీ నన్ను నేనే సంభాళించుకుంది మళ్ళీ అలా. అవేంటంటే మనసు ఆ భ్రమ ఇవన్నీ ఒకే. ఆ 10 ఏళ్ళు అయిపోయింది పిల్లలు పెరిగారు వాళ్ళు పెద్దవాడి పెళ్ళయింది ఆ అమ్మాయి కూడా కోడలు కూడా ఐఐటీ చదువుకుంది వాళ్ళు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు వాడికి 2 పిల్లలు పెద్దవాడికి 5 ఏళ్ళు చిన్నవాడికి 2 ఏళ్ళు రోజు దీంట్లో మాట్లాడతారు.